స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందుకు వెళ్లాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భగత్ సింగ్ తో పాటు రాజ్ గురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యువత విద్యార్థులు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నడవాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 92వ వర్ధంతిని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సిఐటియు కార్యాలయంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 92వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారప ప్రశాంత్, ఏబిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నాగరాజు తదితరులు మాట్లాడుతూ యువత విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుడైన భగత్ సింగ్ పోరాటాన్ని పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ చూపిన బాటలో పోరాటం చేసి విద్యా వైద్యం ఉచితంగా పేదలు అంతే వరకు పోరాటం చేయాలని ఆ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గుంతుర మహేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, భీమ్ ఆర్మీ అధ్యక్షురాలు దొబ్బల ప్రవీణ్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ చంద్ర, దేవదాసు, కవిత తదితరులు ఉన్నారు. భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల 92వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, డివైఎఫ్ఐ, ఐదువా, సిఐటి ప్రజా సంఘాలుగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి 23 ఏళ్ళ చిన్న ప్రాయంలోనే దేశ స్వాతంత్ర్యం కోసము ఉరికంబాని బుద్ధ అయినటువంటి మహనీయుడు ఈరోజు భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ కాలంలో దేశ స్వాతంత్రం కోసం ఈరోజు ఎదురొడ్డి నిలబడినటువంటి మహనీయుడు, వీళ్ళ త్యాగాల వల్ల ఈరోజు మనము ఈ రకంగా ఉన్నామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పోరాట త్యాగం ఈరోజు మనందరం కూడా ఈ రకంగా ఉన్నామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మొత్తం కూడా యావత్ దేశాన్ని మొత్తం కూడా కులిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఆశయ సాధన కోసం కూడా మనందరం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యను మొత్తం వ్యాపారీకరణ ఈరోజు కాషాయకరణ చేయడం కోసం పూనుకుంటుంది. మరి ఏదైతే భగత్ సింగ్ సోషలిజం కోసం ఈరోజు పోరాడిందో ఆ సోషలిజం ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ ఉన్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఈరోజు భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవులు మరి ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను ఎదురొట్టి నిలబడడం వాళ్ళ ఆశయ సాధన కోసం పోరాడాలి. మరి రాబోయే కాలంలో విద్యార్థులందరూ కూడా విద్యా కాషాయకరణకు వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసిన వారు కూడా పోరాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 92వ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ చిత్రపటాలకు పూలమాలు వేసి దివాళ అర్పించడం జరిగింది. ఆనాడు దేశ స్వాతంత్రం ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి యువకులు రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ 23 ఏళ్లకే బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి తరిమికొట్టాలి, ఈ సంపాదన ఇక్కడనే ఉండాలి, ప్రైవేటీకరణ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం 23 సంవత్సరాలకు అతన్ని వృద్ధి చేయడం జరిగింది. ఆ పోరాట స్ఫూర్తిని ఇప్పుడు మనందరం కూడా యువకులకు ఈ దేశంలో ఉన్న ప్రజలు తీసుకోవాలి. ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారో ఇప్పుడు కూడా ఈ దేశంలో ప్రైవేటీకరణ సామ్రాజ్యవాదం మొత్తం కూడా కనబడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టి మొత్తం కూడా ప్రైవేట్ భయం చేసే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ భయం చేసే దిశగా విద్యా ప్రైవేటీకరణ